చిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా ఇలా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడి సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా అయితే మీకు శుభవార్త మీకోసం పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ కూడా ఒకటి మీరు పీపీఎఫ్ స్కీమ్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు అంతేకాకుండా ట్యాక్స్ కూడా కట్టాల్సిన పనిలేదు పీపీఎఫ్ స్కీములో వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం పదిహేనేళ్లు అంటే మీరు పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి మీకు కూడా మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పెంచుకోవచ్చు ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై ఏడు పాయింట్ ఒక శాతం వడ్డీ లభిస్తుంది మీరు రోజుకి నూట యాభై రూపాయలు ఆదా చేసి నెల చివరిలో నాలుగు వేల ఐదు వందల రూపాయలు మొత్తాన్ని పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయాలి అంటే మీరు సంవత్సరానికి యాభై నాలుగు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అవుతుంది ఇలా మీరు ఇరవై ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి అంటే పది పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది అయితే మీకు ఇరవై నాలుగు లక్షల రూపాయలు వస్తాయి మీరు గరిష్టంగా ఏడాదిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు